జయరామ్ వాస్తవం చెప్పాలంటే మంచి వాడే మంచి వ్యక్తి కానీ మంత్రి అయినాక మీకు పలకడం లేదనో మీకు దొరకడం లేదనో ఏముంది పలికేకి కార్మిక మంత్రి పాప ఏదైనా పలికే ఫైనాన్స్ మంత్రి పలకలంటే ఫైనాన్స్ వస్తాడు కదా కార్మిక మంత్రి కాబట్టి ఏదో ఉద్యోగాలు పిచ్చుకొని పనికి వస్తాడు కదా ఏం ఉద్యోగాలు ఏముండాయి ఫ్యాక్టరీలు ఏముండాయి అన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో ఉద్యోగాలు ఏముంటాయి ఏదైనా ప్రభుత్వ పరంగా ఫ్యాక్టరీలు ఉంటే చెప్పొచ్చు కానీ ప్రైవేట్ పరంగా ఉంటే ఏం చెప్తాం చెప్పు ఇప్పుడు నేను రెండు మిల్లులు అప్పట్లో పోయినాయి గత ప్రభుత్వంలో వాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడే పోయినాయి ఇప్పుడు ఏమి అవి స్పిన్నింగ్ మిల్లులు ఉండే స్పిన్నింగ్ మిల్లు రెండు పోయినాయి ఆ కార్మికులకు న్యాయపరంగా ఎంతైతే ఇవ్వగలిగినామో రాయలసీమ మిల్కి ఇప్పించినాము పోతార మిల్కి ఇంకా పెండింగ్ ఉంది అది ఎందుకంటే టీజీ వెంకటేష్ బంధువులంతా అది సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వాళ్ళు కోర్టుకు పోయినారు కోర్టు ద్వారా అవి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకరి నియోజకవర్గం ఒకరు తల కదా మీరు ఎవరు నియోజకవర్గం ఆసుపత్రిలో గుమ్మనూరు జయరామ్ గారు ఒక ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ కట్టాలనుకున్నారు ఆ ల్యాండ్ ఓనర్ మీ దగ్గరకు వచ్చినాడు ఇలా అనవసరంగా నా ల్యాండ్ నేను ఇవ్వనన్నా కూడా బలవంతంగా లాక్కుంటున్నాడు అనేసి మీరు అతనికి ఫోన్ చేసి అడిగారు కదా అంటే అది కాదు ఆసుపత్రిలో కాదు అది ఆలూరులోనే ఆ ఇంటి పక్కలోనే అది మూడెకరాలు మన పిల్లలు తీసుకున్నాడు ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారులే ఉంటే ఎప్పటికైనా రేట్ వచ్చినప్పుడు ఉంటాను నేను అగ్గులో తీసుకున్నాడు అది తీసుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్సే దాన్ని తీసుకొని దాంట్లో బోర్లు వేసినాడు ఆ విషయం ఆ పిల్లని తెలిసి అది తీర్పొచ్చినా చేరామని చెప్పిన ఇది మంచి పద్ధతి కాదా ఎవరైనా కానీ పార్టీ పరంగా మనం ఉన్నాము మన మన పిల్లలు తీసుకున్నారు వాళ్ళు ఏదో వాళ్ళు బతుకు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏదో ఉంటే ఉంటారు లేదా అగ్గుకొచ్చిందని చెప్పేసి తీసుకున్నారు దానికి ఏదన్నా ఉన్నా వాళ్ళు తీసుకునే రేటు కింద కొంచెం పెంచి ఇచ్చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయంటే ఇచ్చేసినాడు అంటే ఇచ్చే ఇష్టం లేకపోయినా పరిస్థితులు అట్లున్నాయి కూడా చెప్పారు కాబట్టి నేను చెప్పేది కాదు నేను కూడా చెప్పినది మంచి పద్ధతి కాదు అది ఇప్పుడు ఏది ఉన్నా కూడా వాళ్ళు ఏదో వాళ్ళు ఆశ పెట్టుకుంటారు ఏదో మూడు ఎకరాలు ఎప్పటికైనా వస్తే రేట్ వస్తే మనకు బాగుంటుంది అని వాళ్ళ బాధపడేది వద్దు ఆ బాధపడితే ప్రాబ్లం వస్తుంది చూడు ఇట్లాంటివన్నీ ఏదన్నా వాళ్ళకి సెటిల్మెంట్ చేయమని వాళ్ళే వచ్చి సెటిల్మెంట్ చేస్తే తీసుకుంటాం సార్ అంటే చెప్పినా ఇచ్చేస్తాం జయరామ్ గారితో మీకు ఎలాంటి విభేదాలు లేవు కదా లేవు లేవు చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షిని వెనకుండి నడిపిస్తుంది ఈ బ్రహ్మ విష్ణువులే అని జయరామ్ చెప్పినాడా నీకు ప్రజలు చెప్పినారు ప్రజలు మనం ఏమి నడిపిస్తాము ఆ రోజు కూడా జెడ్పీటీసీ ఎవరికైతే ఇస్తా ఉన్నారో కులాన్ని బట్టి నువ్వు ఇస్తా ఉన్నావయ్యా కులం చూడొద్దాడా మా కోటిరెడ్డి కష్టకాలంలో నిలబడినాడు మా బావ భావం కష్టకాలంలో నిలబడిన రెండు వేల పద్నాలుగులోన ఆయనకి ఇవ్వండి నేను చెప్పిన అంటే ఆయన ఇన్లే ఆయన ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇచ్చుకున్నాడు మరి వాళ్ళు అనిపిస్తా ఉన్నారు అంతవరకే కానీ ఈరోజు మమ్మీ ఏం చేసేదేమే మనసులో పెట్టుకొని మేము చెప్తే ఇవ్వలేదు చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షిని మీరు కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక ప్రయోగం చేస్తున్నారు అంటే జయరాం గారి మీదకి ప్రయోగిస్తున్నారు చెప్పకే జెడ్పీటీసీని ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయి జయరామును ఎంపీగా పంపిస్తారు నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు ఉన్నాము మా అన్నదమ్ములు ఉన్నాం మీకు రక్షణగా తోడుగా ఉన్నాం టికెట్ ఇప్పించే బాధ్యత మాది అని హామీ కూడా ఇచ్చారంట ఇవి ఉన్నా కూడా ఎవరో చెప్తే వినే మాటలే విని విన్నారు కానీ మేము లేబద్ధం కూడా హామీలే ఆయనకి జయరామ్ ఎంపీకి పోతా అని మేము చెప్పలే నువ్వు పోయి నిలబడగలే అని చెప్పేసి మేమిచ్చే సీట్ మేమిస్తాం ఏమన్నా సీట్ ఇచ్చేది మనం ఏమున్నాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అనుకుంటాడో ఆ విధంగానే జరుగుతుంది కానీ మేము పోయి చెప్పించి మా మా నియోజకవర్గాలు మేము చూసుకుంటే సార్ మన నియోజకవర్గంలో పోయి మేము యాజ్ చెప్పిపోతాం ఎందుకంటే మాకు సంబంధం ఎట్లంటే ఆయన కాంట్రాక్టర్గా మాకు సంబంధం అంతే రైల్వే కాంట్రాక్టర్గా మా పరిచయం అయినాడు రైల్వే కాంట్రాక్టర్గానే తెలుసు కానీ జెడ్పీటీసీ ఇప్పుడైనాడు గతంలో నుంచి మాకు ఇరవై ముప్పై నుంచి కాంట్రాక్టర్ ఎందుకంటే కోటెడ్తోనే పనిచేసేవాడు విరపాక్షి ఆయన రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు కోటిరెడ్డితో పని చేయించేవాడు ఈయన ఎవరు విరపాక్షి ఇప్పుడు కోటిరెడ్డి వదిలిపోయినాడు కాబట్టి ఈయన తెలుసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్లో ఏది ఉందని తెలుసుకున్నాడు కాబట్టి ఆ దాంట్లో దిగిరాడు కాబట్టి కష్టపడ్డాడు పైకి వచ్చినాడు రాజకీయంగా నేను కూడా రాజకీయం కిందకు పోరాడు జిపి జిప్గిరి జెడ్పీటీసీగా ఆయన అడిగినాడు ఈ ఆంబులెన్స్గా చేసుకున్నాడు మళ్ళ అంతేగాని మళ్ళా దీన్ని మళ్ళా దాన్ని మళ్ళా ఏదో ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తూ చేసే పోతాం జయరాం వేరేవాడు ఏమన్నా మనసులో ఉంది అది మావాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో మేము ముగ్గురు కలిసి ఉన్నాం అనేసి అంతే కదా మేము మేము ఎప్పుడు కూడా నియోజకవర్గంలో పోయేవాళ్ళు కాదు మేము మేము కూడా చెప్తాము ఆయనకి ఏదైనా ఉన్నా మత్సంగం ఉండండి ఎందుకు కొట్లాడతారు మన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి కూడా చెప్పినా ఇట్లా చేయొద్దు పార్టీ మేము రాజీనామా చేస్తాను జెడ్పీటీసీకి వాళ్ళంతా నా మాభిక్షతోనే జడ్పీటీసీ అయినా అని చెప్పి అంటే రాజీనామా గారు రాజీనామా చేస్తామంటే నేను చెప్పిన పార్టీ పర్వ తీయద్దండి ఏదో జరిగినప్పుడు కలిసిపోయి మెలిసిపోయి ఉండాలి కానీ ఊరికే పార్టీ పర్వం ఎందుకు తీసే అని చెప్పి చెప్పిన వాస్తవం వాస్తవమే ఆయన జిల్లా నాయకులకి తర్వాత ఇన్ఫర్మేషన్ పోయింది తర్వాత స్టేట్ నాయకులకి పోయింది వాళ్ళు పిలిపించి మాట్లాడి దాన్ని సరి చేసినారు అంతే ఇప్పుడేమి అంత ప్రశాంతమే మీకు విరుపాక్షి ఎపిసోడ్కి సంబంధమే లేదు నాకు ఏం సంబంధం ఉంది చెప్పు ఇంకా సంవత్సరం నెల ఉంది ఇంకా ఏడాది నెలలు అంతా వచ్చిన సంవత్సరం ఇంకా ఆరు నెలలు అంతా ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది ఈ ఏడాదిలో ఆదోనిలో మీరు ఏం సాధించాలనుకున్నారు ఏం చేయాలనుకున్నారు డిగ్రీ కాలేజ్ రావాలనుకున్నాను తెలుస్తాను వదిలేదు తర్వాత వేరే రోడ్డు డెవలప్ చేసే కారణం చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది అది కూడా ఖచ్చితంగా చేస్తామని నమ్మకం నాకుంది తర్వాత మున్సిపాలిటీ స్థలం ఒకటి ఉండేది పాత బస్ స్టాండ్ అప్పుడు దాన్ని తొలగించినాం కాబట్టి పాత బస్ స్టాండ్ వేరే చోట స్ఫ్ట్ చేసినాం గతంలోనే ఆ పాత బస్ స్టాండ్లోనే కాంప్లెక్స్ కట్టి అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేయాలని ఒకటి ఇంకా డెవలప్మెంట్ విషయంలో గ్రామాల్లో కూడా ఏదేదైతే చేయగలుగుతామో మన గడప గడప తిరిగిన తర్వాత ఏదైతే చేయగలుగుతామో ఎంతైతే చేయగలుగుతామని అని చెప్పేసి చేస్తూ మా గడపడపు ఇచ్చిన అమౌంట్తో పాటు ఎంపీ ల్యాండ్స్ తీసుకొని చేయాలని చెప్పేసి అని ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి నాకు ఊర్లలోన అది చెయ్యాలి ఖచ్చితంగా మాకు రెండు కోట్లు వస్తాయలే ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ అని చెప్పేసి ఆలోచనతోన ఏమన్నా వస్తే సరిపోతారు అని చెప్పేసి అంటే ఒకసారి ఇచ్చినాడు తర్వాత ఇంక ఇచ్చే పరిస్థితి ఉందో లేదో తెలియదు మాకు